హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం భాగాహారం, డివిజన్స్ మరియు గుణకారం మల్టిప్లికేషన్ యొక్క పజిల్స్ పరిష్కరించడానికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూసాం. ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన మరింత ఆసక్తికరమైన పజిల్స్ చూస్తాం. ఈరోజు చంపాపూర్ రాజు తన గ్రామంలో అత్యంత తెలివైన గ్రామస్తుణ్ణి కనుగొనాలని ప్రకటన వేయించాడు. వారు ఇలాంటి ఒక ఫజిల్ సృష్టించారు. ఈ ఫజిల్ని ఎవరు పరిష్కరిస్తారో వారిని చంపాపూర్లోని అందరికంటే తెలివైన గ్రామస్తుడిగా ప్రకటిస్తారు మరియు బహుమతిగా 500 బంగారు నాణేలు కూడా ఇవ్వబడతాయి. గ్రామస్తులందరూ చాలా ప్రయత్నించారు, కాని బడబోలే మావయ్య మాత్రమే ఈ ఫజిల్కు పరిష్కారం కనుగొన్నారు. పిల్లలు, మావయ్య ఈ ఫజిల్కి సమాధానం ఎలా కనుగొన్నారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? రెండైతే చూద్దాం. రాజు మావయ్యకు బహుమతి ఇవ్వడానికి పిలిచినప్పుడు ఈ ఫజిల్కి మావయ్య సమాధానం ఎలా కనుగొన్నారో గ్రామస్తులందరికీ చెప్పమని కోరాడు. నేను మొట్టమొదటగా ఈ ఫజిల్ను ఎక్కడ నుంచి ప్రారంభించాలో చూశాను. ఇక్కడ ప్రతి చోట గణిత చిహ్నాలున్నాయి మరియు వాటి ప్రక్కన ఖాళీలున్నాయి. గుణకారం యొక్క రెండు వైపులా సంఖ్యలు వ్రాయబడిన ఒకే ఒక చోటు ఉంది. అందువల్ల ఈ విధంగా మొదట నేను 736ను 15తో గుణించి జవాబు 11,040ను కనుగొని ఈ ఖాళీలో వ్రాశాను. ఆ తర్వాత ఈ ఖాళీని నింపిన వెంటనే నేను 12తో గుణించినప్పుడు 11,040 సమాధానంగా వచ్చే తదుపరి సంఖ్యను కనుగొనవలసి ఉంటుంది. మనం ఏదైనా గుణకారంను భాగాహారం రూపంలో వ్రాయవచ్చు అని మనకు తెలుసు. కాబట్టి ఈ ఖాళీను పూరించడానికి నేను 11,040ని 12తో ఈ విధంగా భాగించాను. ఆపై భాగాహార జవాబు 920ని ఈ ఖాళీలో వ్రాశాను. ఇప్పుడు ఇది చాలా సులభం. ఇప్పుడు నేను కనుగొనవలసిందల్లా 40తో గుణించినప్పుడు 920 జవాబుగా వచ్చే సంఖ్య. జవాబేంటో తెలిసిందిగా, 920. మరోసారి ఈ గుణకారాన్ని భాగాహారం రూపంలో వ్రాయడం ద్వారా ఈ విధంగా 920ని 40తో భాగించి దాని జవాబు 23ని ఈ ఖాళీలో వ్రాశాను మరియు దీనితో నేను ఈ ఫజిల్ను పరిష్కరించాను అని మావయ్య గ్రామస్తులందరికీ వివరించారు. మావయ్య తెలివితేటలతో ముగ్ధులైన గ్రామస్తులందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించారు. రాజు మావయ్యను చంపాపూర్లోనే అత్యంత తెలివైన గ్రామస్తుడిగా ప్రకటించాడు మరియు అతనికి 500 బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చాడు. పిల్లలు, ఈ వీడియోలో మనం భాగాహారం అంటే డివిజన్ మరియు గుణకారం మల్టిప్లికేషన్ యొక్క మరింత ఆసక్తికరమైన పజిల్స్ పరిష్కరించడం నేర్చుకున్నాం.